గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గౌరారం రైతులు భూ సర్వేకు సహకరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శుక్రవారం గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట జిల్లా తారస్థాయిలో భూసేకరణ జరగడం నిజమే. సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో కలిసి కాలువల ప్రాజెక్టుకు పూర్తిగా కోల్పోయిన రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాము, భూములు కోల్పోయిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. అదేవిధంగా వర్ఖల్ మండలం గౌరారం మీదుగా సుమారు 80 ఎకరాల పైగా భూసేకరణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కాల్వల వల్ల వేలాది ఎకరాల సాగునీరు అందుతుందని కలెక్టర్లు వివరించారు. ప్రభుత్వం చేసే విధి విధానాల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా R&R ప్యాకేజీ కింద ఎక్కువగా పరిహారాన్ని అందిస్తున్నామని, అది కేవలం సిద్దిపేట కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా వాసులకు మాత్రమే అందిస్తున్నామని వారు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి ప్రతినిత్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి జిల్లాలో రైతుల శ్రేయస్సు కోసం సాగునీటి రిజర్వాయర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం విధి విధానాలకు అనుగుణంగా చట్టంలకు లోబడి చేయాల్సిన భూసేకరణ చేస్తున్నామని, కాబట్టి పరిమితిలోపు న్యాయం చేస్తామని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.